ఆల్ ఇండియా రిపోర్ట్స్ కానీ మనం చూస్తే దాదాపు లేబర్ ఫోర్స్ మనం చూస్తే 50% వరకు కూడా ఉండేటువంటి వాళ్ళు ఇవాళ 35% పడిపోయింది. అంటే 15% లేబర్ ఫోర్స్ జాబులు లేకుండా ఏ విధమైనటువంటి పని లేకుండా ఉండడం జరిగింది. అంచేత ఇదొక లేబర్ ఫోర్స్ కి నష్టం జరిగింది, అదేవిధంగా జాబ్ లాస్ జరిగింది, జాబ్ క్రియేషన్ లేదు. దీనివల్ల ప్రధానంగా నష్టపోయినటువంటి మిడిల్ క్లాసు, అదేవిధంగా పేద వర్గాలు వాళ్ళు. అందుకనే ఇక్కడ అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయనేటువంటి ఇండికేషన్ ఉంది. ఇంతకుముందు 30-34 పాయింట్స్ ఉండేది, ఇప్పుడు 50% రీచ్ అవుతున్నాం. ఏది అసమానతలు గిని మనం చూస్తే అంచేత 50% రీచ్ అవుతాం అంటే సమాజంలో 50% అసమానతలకు గురవుతున్నారు. 50% లో కూడా 10% మాత్రమే రిచ్ ఉంటున్నారు, మిగతా వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్నారు. వాళ్ళకి చాలీ చాలినటువంటి ఆదాయాలతో వాళ్ళు సతమతం అవుతున్నారు. అంచేత ఇటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితిలో ఈనాడు రాష్ట్రం ఉంది. దీనికి కావలసినటువంటి ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటలేదు. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళడం, అడగడం, రావడం, వెళ్ళి సొంత పనులు చూసుకోవడం తప్ప ఈనాడు కేంద్రానికి వచ్చినటువంటి, కేంద్రం నుంచి వచ్చినటువంటి దాదాపు నా ఎస్టిమేట్ ప్రకారంగా సిఏ సెంట్రల్ అసిస్టెంట్స్ కానీ ఒక పథకం ఉంటుంది, అదేవిధంగా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఇంకో రకమైన పథకం. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ లో దాదాపు 24-25 పథకాలు ఉంటాయి. ఇవన్నింటి కలిపి గత సంవత్సరంలో 2 సంవత్సరాల్లో 60,000 కోట్ల రూపాయలు పైన మన రాష్ట్రానికి వస్తే, ఇవి పేదవాళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఉంటే ఈ స్కీమ్స్ ఎందుకు చేపట్టలేకపోతున్నారు సరిగ్గా అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఈజెస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సిఎస్ఎస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సిఏఎస్ కానీ, ఇవన్నీ కూడా దుర్వినియోగం చేసి డైవర్ట్ చేస్తున్నారు తప్ప పేదవాళ్ళకి ఏ విధంగానూ లాభం జరగడం లేదనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే దీన్ని మనం చూస్తే ఎక్స్పెండిచర్ ఒకసారి చూస్తే వీళ్ళు చాలా గొప్పగా ప్రచారం చేస్తున్నారు. రోజుకొక అడ్వర్టైజ్మెంట్, రోజుకొక అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఇస్తున్నారంటే అదే అడ్వర్టైజ్మెంట్ 10 సార్లు మళ్ళీ ముక్కలు చేసి ఇస్తున్నారు. అందుకనే నేను చెప్తూ ఉన్నా, ఇది ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఒక ఒక అలాట్మెంట్ ని, అంటే ఒక 10 రూపాయలు ఒక స్కీమ్ కి అలాట్మెంట్ చేస్తే దాన్ని మల్టిపుల్ మిర్రర్స్ లో చూపిస్తున్నారు. అంటే చాలా మల్టిపుల్ అడ్వర్టైజ్మెంట్ లో డిఫరెంట్ గా చిన్న చిన్న పీసెస్ కింద చూపించడం ఒకసారి, మరియు ఒకేసారి చూపించడం. అందుకే బహుశా చాలా మంది మీరు ఎంటర్ ది డ్రాగన్ చూసుకుంటారు సినిమా, దాంట్లో బ్రూస్ లీని ఒక గదిలోకి వెళ్తే చాలా అద్దాల్లో కనపడతాడు, చాలా అద్దాల్లో కనపడతాడు, కానీ ఉండేది బ్రూస్ లీ ఒకటే, కానీ అద్దాల్లో మాత్రం ఒక 100 మంది బురుసిలా కనిపిస్తారు. అదే మల్టిపుల్ మిర్రర్స్ లో ఎట్లా చూపించారో ఆ సినిమాలో బురుసిల్ని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది రూపాయి అయితే ఆ రూపాయినే మల్టిపుల్ మిర్రర్స్ లో ఒక 100 రూపాయలు ఇచ్చినట్టుగా చూపించి ఆ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడని చెప్పడంలో ఏమైనటువంటి అనుమానం లేదు. అదేవిధంగా సోషల్ సెక్టర్ ఎక్స్పెండిచర్ ఒకసారి చూస్తే 18-19 46.8% టోటల్ బడ్జెట్ ఖర్చు పెట్టాం. సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ 46.8% టోటల్ బడ్జెట్ 18-19 ఖర్చు పెట్టాం. ఈ సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ అంటే దీంట్లో వెల్ఫేర్ వస్తుంది, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ వస్తుంది, విమెన్ వెల్ఫేర్ వస్తుంది, అదేవిధంగా ఎడ్యుకేషన్ వస్తుంది, జనరల్ ఎడ్యుకేషన్ వస్తుంది, అదేవిధంగా ఆల్ ఎడ్యుకేషన్స్ వస్తాయి, అదేవిధంగా వెల్త్ వస్తుంది, వీటికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ వస్తాయి, అదేవిధంగా యూత్ సర్వీసెస్ ఇవన్నీ వస్తాయి. ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఈ రోజు చూస్తే 1920లో చూస్తే ఎగ్జాంపుల్ 46.1% ఖర్చు పెట్టారు టోటల్ బడ్జెట్లో. అంటే దాదాపు 0.7% తక్కువ ఖర్చు పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం కంటే. అంటే ఈ విధంగా వీళ్ళు సోషల్ ఎక్స్పెండిచర్ పెంచగలిగారు. సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ పెరగలేదు కాబట్టి, తక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి ది ఫెల్ బై, అంటే తక్కువ 0.7% తక్కువ ఖర్చు పెట్టారు టోటల్ బడ్జెట్లో. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే సోషల్ సెక్టార్ మీద వీళ్ళకి ఏ విధమైనటువంటి శ్రద్ధ లేదనేటువంటి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దీంట్లో ఉండేటువంటి మనం ఇంకొకటి చూస్తే ఏపీ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఒకసారి చూద్దాం. ఏపీ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ చూస్తే 20th ప్లేస్లో ఉన్న కంట్రీలో, ఎందుకంటే ఏపీ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో భారతదేశంలో మనం 20వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్లో 18వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మనం 28వ స్థానంలో ఉన్నాం 19-20. అంచేత 20-21 ఇంకా వరస్ట్గా ఉంది పొజిషన్. అయితే ఈ యొక్క ఈ మన స్థానాలు చూస్తే కోవిడ్ టైంలోనే 1920లో కోవిడ్ వచ్చిందంటున్నారు కదా, వచ్చినప్పుడు మిగతా రాష్ట్రాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. ఉదాహరణకి
ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 20వ స్థానంలో ఉన్నాం. అవుట్ ఆఫ్ 31 స్టేట్స్ అసో 20వ స్థానంలో ఉంటే ఆ పైన రాష్ట్రాలు ఎలా ఖర్చు పెట్టగలిగి, అదేవిధంగా సోషల్ ఎక్స్పెండిచర్ సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్లో 18వ స్థానంలో ఉన్నాం, అంటే 17 రాష్ట్రాలు మన కంటే ముందున్నాయి. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 28వ స్థానంలో మనకంటే 27 స్థానాల్లో 27 స్టేట్స్ ముందున్నాయి. అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం చేసేది ఒకటి చెప్పేది ఒకటి, ప్రచారం ఎక్కువ కార్యక్రమాలు తక్కువ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా హెల్త్ ఎక్స్పెండిచర్ ఇందాక చెప్తాను, జిఎస్టీపీలో 1.3% ఖర్చు పెట్టారు వీళ్ళు 19-20లో, కానీ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ 4%. అంటే ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నారో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కోవిడ్ సందర్భంగా కోవిడ్ అంటున్నారు, కోవిడ్ సందర్భంగా కంప్లీట్గా కోవిడ్ సందర్భంగా ప్రజలను ఆదుకోవడంలో, అదేవిధంగా ముఖ్యంగా పేదవాళ్ళని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఎంచేతంటే దీనివల్ల కామన్ మ్యాన్ విపరీతమైనటువంటి కామన్ మ్యాన్ మీద భరాయించలేనటువంటి భారం పడింది. ఎందుకు పడిందంటే కోవిడ్ ఒకవైపు, ప్రభుత్వం చేసేటువంటి అసమర్థ పాలన ఒకవైపు, అదేవిధంగా ప్రభుత్వం వీళ్ళని పట్టించుకోవడం ఒకవైపు, అదేవిధంగా హాస్పిటల్ బెడ్స్ లేకపోవడం, ఇదంతా అందరికీ తెలిసిందే, మందులు సరిగ్గా లేకపోవడం, టీకాలు లేకపోవడం, అదేవిధంగా రేపు థర్డ్ వేవ్ కూడా చిల్డ్రన్ మీద ప్రభావం ఉంటుందని ఇప్పుడు ఎప్పటి నుంచో అంటూ ఉంటే, దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళకి ఫ్యూచర్ ప్లాన్ ఫోర్ సైట్ లేదు, అదేవిధంగా ప్లానింగ్ లేదనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది. ఆ విధంగా పాపులేషన్ విపరీతంగా దెబ్బతినే పరిస్థితి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి ఒకవైపు అయితే, ఖర్చులు ఒకవైపు అయితే, ఈరోజు పేదవాడి మీద రుద్దినటువంటి, మిడిల్ క్లాస్ మీద రుద్దినటువంటి ట్యాక్సెస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కానీ చూస్తే ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ చెత్త మీద కనీసం ఆఖరికి చివరికి ఏంటంటే చెత్త మీద కూడా పన్ను వేయడానికి సిద్ధపడింది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ మీద గొడవ అవుతుంది, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా అందరికీ చిన్న చిన్న వాళ్ళకు కూడా పడుతుంది, అంచేత ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ని వాళ్ళని వెనక్కి తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ ఇంత దారుణంగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో వేయడం అనేటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హాకర్స్ మీద చెత్త పన్ను, హాకర్స్ మీద పన్ను, హాకర్స్ అంటే చిన్న చిన్న దుకాణాలను, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం ఇచ్చాం. ఒకే రోజును, ముందు రోజునే హాకర్స్ మీద ట్యాక్స్ అని వచ్చింది, రెండో రోజు వచ్చేటప్పుడు హాకర్స్ మేము 10,000 రూపాయలు సంవత్సరానికి లోన్స్ ఇప్పిస్తామనేటువంటిది ఒకటి వచ్చింది. అంటే ఎట్లాగా అంటే ముందు వచ్చినటువంటి హాకర్స్ మీద ట్యాక్స్ సబ్సైడ్ చేయడానికి ఏ విధంగా నాటకం ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా అవుతుంది. అదేవిధంగా పవర్ ఛార్జెస్, ఆర్టీసీ ఛార్జెస్, పెట్రోల్ డీజిల్ టారిఫ్ ఇది విపరీతంగా పెరుగుతుంది. ఏదో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ పెరిగిందని వాళ్ళు పెంచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కానీ నేను మొదటి నుంచి కూడా చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇవి ఏదైతే రాష్ట్రంలో పేదవాళ్ళ మీద కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కానీ పడుతున్నటువంటి భారం ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరాయించవలసినటువంటి అవసరం ఉంది. భరాయించారు ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కూడా పేదవాళ్ళని కష్టాల్లోంచి తీయాలన్నా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కష్టాల నుంచి బయటపడేయాలన్నా దీనికి అయ్యేది పెద్ద రెవెన్యూ కూడా ఉందో ఆ రెవెన్యూని వేవ్ చేసి వీళ్ళే భరాయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, భరాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీంట్లో నష్టపోయింది ఎవరు ఈ ట్యాక్సెస్ వేయడం వల్ల, ఈ ఛార్జెస్ వేయడం వల్ల అంటే పేదవాళ్ళే ఎక్కువగా నష్టపోయారు. ఆ పేదవాళ్ళని ఆదుకోలేనటువంటి ప్రభుత్వం కాబట్టి పేదవాళ్ళకి పేదవాళ్ళగా ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు, అదేవిధంగా ఇంకా పేదరికం పెరుగుతుంది కాబట్టి రిచ్ పెరుగుతున్నారు, అసమానతలు కూడా పెరుగుతున్నాయి, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి. దీన్ని ఆదుకోవడానికి ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాను ఫోర్ సైట్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదనేటువంటిది చాలా విపులంగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటువంటి సందర్భాల్లో మేము సామాజిక న్యాయం చేసామని చెప్పుకోవడానికి వీళ్ళకి ఏ అర్హత ఉంది? ఇంచేతంటే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా మన రాజ్యాంగంలో చెప్పారు, సామాజిక న్యాయం అనేటువంటిది చాలా ముఖ్యం, దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా చాలా ముఖ్యం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల వాళ్ళకి జాబుల్లో కానీ అదేవిధంగా రాజకీయాల్లో కానీ ప్రమేయం ఉంటుంది, విధాన నిర్ణయాల్లో ప్రమేయం ఉంటుంది, దానివల్ల పేదరికం పోతుంది, అసమానతలు పోతాయి అనేటువంటి ఆయన చేసినటువంటి ఆలోచన, అదేవిధంగా రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఆ సోషల్ జస్టిస్ అనేటువంటి వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఎంచేతంటే ఒకసారి మనం చూస్తే ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్లే చెప్తాయి, 2004 ముందు ఎలా ఉన్నాయి వాళ్ళ ఆస్తులు, 2004 తర్వాత ఆస్తులు ఎట్లా ఉన్నాయి, ఆ ఎలక్షన్ కమిషన్కి ఫైల్ చేసినటువంటి అఫిడవిట్స్ అన్ని చూస్తే
ఇన్కమ్ ఎట్లా పెరిగింది, కంపెనీలు వీళ్ళకి ఎలా పెరిగాయి అనేది స్పష్టంగా అవుతుంది. ఈయనే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల్లో ఈయన మంత్రులు కానీ అదేవిధంగా ఈయన గ్రామ స్థాయి దగ్గర నుంచి ఉన్నటువంటి నాయకులందరూ ఆస్తులు ఎట్లా పెరిగాయో అందరికీ అర్థం అవుతుంది ఒకసారి వాళ్ళు మనం ఆలోచించి చూస్తే. దీనివల్ల మిగతా ప్రధానికానికి ఇస్తున్నట్టు ఏదో రూపాయి ఇస్తున్నట్టు ఇస్తున్నా తప్ప, ఇందాక నేను మల్టిపుల్ మిర్రర్స్ లో చూపించినట్టుగా రూపాయి ఇచ్చి 100 రూపాయలు ఇచ్చినట్టుగా చూపించుకున్నారు తప్ప, అసలు ఈ యొక్క గైస్ లో అంటే వీళ్ళ వీళ్ళకి ఏదో ఇస్తున్నట్టు చూపించి పెద్ద భూతద్దంలో చూపించి మల్టిపుల్ మినరల్స్ లో చూపించి అసలు రిసోర్సెస్ అన్ని కూడా న్యాచురల్ రిసోర్స్ శాండ్ కానీ మైన్స్ కానీ ఇటువంటి అన్ని కూడా హౌసింగ్ సైట్స్ లో కూడా వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి విపరీతంగా రిచ్ పీపుల్ అవడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి. అంచేత ఈ రాష్ట్రంలో పరిపాలన రూలింగ్ పార్టీకి సంబంధించినట్టు ఎవరు ఏ విధంగా అవినీతి కార్యక్రమాలు చేసినా సంపాదించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాయంటే ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయలేదు.